హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగభైరవ జయప్రకాష్ నారాయణ లోక్సత్తా పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడు కృష్ణా జిల్లా గోడవర్రూలో పెరిగారు ఎంబీబీఎస్ పట్టా పొందిన పిదప భారత పరిపాలన సేవలో అంటే ఐఏఎస్గా చేరారు పంతొమ్మిది వందల ఎనభైలో ఐఏఎస్ అధికారిగా గుంటూరులో అడుగు పెట్టారు తర్వాత విశాఖలో జాయింట్ కలెక్టర్గా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రకాశం జిల్లాలో తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్గా పనిచేశారు తర్వాత యాగ్రో ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధినేతగా గవర్నర్ కార్యదర్శిగా ముఖ్యమంత్రి కార్యదర్శిగా పలు పదవులు నిర్వహించారు లోక్సత్తా అనే స్వచ్ఛంద సంస్థను పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఏర్పాటు చేశారు ఓటర్ల జాబితాను సవరించే చట్టాన్ని నేర చరిత్రను తిరగేసి సరైన వారికే అధికారం కట్టబెట్టే చట్టాన్ని పార్టీ నిధులను సమీకరించే చట్టాన్ని మంత్రివర్గాల సవరణ చట్టాన్ని పార్టీ ఫిర్యాయింపులు నిషేధించే చట్టం గ్రామీణ న్యాయవాదం జాతీయ ఆరోగ్య మిషన్ సమాచార హక్కు సహకార సంఘాలకు స్వయం ప్రతిపత్తి ఇలా అనేక చట్టాలను లోక్సత్తా సేవా సంస్థ ద్వారా ప్రజల్లోకి తీసుకురాగలిగారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఐఏఎస్ పదవిని వదిలి లోక్సత్తాను రాజకీయ పార్టీగా మార్చారు బుద్ధుడన్నా బుద్ధుని బోధలన్నా చాలా ప్రియం రెండు వేల తొమ్మిదిలో కుక్కట్పల్లి నియోజకవర్గం నుంచి శాసనసభకు గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో మల్కాజ్గిరి నుంచి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు ఒక తెలుగు మాట్లాడే కుటుంబంలో మహారాష్ట్రలోని నాగ్బీర్లో జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల యాభై ఆరున జన్మించారు మూడవ ఏట నుండి ఏడు సంవత్సరాల వయసు వరకు విజయవాడ సమీపంలోని గోడవర్రు అనే గ్రామంలో పెరిగారు ఇక్కడే తెలుగు మీడియంలో చదువు కొనసాగింది ఏడు సంవత్సరాల వయసులో తన తల్లిదండ్రులతో కృష్ణా జిల్లాలో ఇందుపల్లి సమీపంలోని వేమాండ గ్రామానికి మారారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆంధ్ర లైలా కళాశాలలో ఇంటర్మీడియట్ కోసం చేరారు తదనంతరం వైద్య పట్ట పొందారు ఈయన భార్య రాధ అమ్మాయి స్నిగ్ధ అబ్బాయి సిద్ధార్థ ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్స్ రిఫార్ట్స్ వ్యవస్థాపక సభ్యులు ప్రస్తుతం దాని ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు జయప్రకాష్ నారాయణ గారు రాజకీయ ఎన్నికల పాలన రంగాలలో రాష్ట్ర విధానం క్లిష్టమైన రంగాలలో ప్రాథమిక సంస్కరణలను రూపొందించడానికి ప్రోత్సహించడానికి భారతదేశంలోని ప్రముఖ థింక్ ట్యాంకులు పరిశోధన వనరులు కేంద్రంలో ఎఫ్డిఆర్ ఒకటి జయప్రకాశ్ నారాయణ గారు యూత్ పార్లమెంట్ ప్రోగ్రాం సలహాదారు సామాజిక స్పృహ ఉన్న యువతకు వారి అభిప్రాయాలు ఆలోచనలను వ్యక్తీకరించడానికి జాతీయ భవన ప్రక్రియలో మార్పు ఏజెంట్గా పనిచేయడానికి యూత్ పార్లమెంట్ ఒక అనువైన వేదిక అని తెలిపారు చూశారుగా ఫ్రెండ్స్ మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి